శ్రీనివాస్ గౌడ్ గారు, తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనరు చెరుకు సుధాకర్ గారు, తెలంగాణ జాతి రత్నం మదియాస్ గౌడ్ గారు, రాజన్న మేళం అన్న మీద బాగా ప్రేమతి నిజామాబాద్ ఎంపీ కావచ్చు, అందుకోసమే జాతి రత్నం అని అంటున్నారు అనుకునేది మీరు. నేనన్నే ఈ మాట, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకత్వం వహించినప్పుడు కాంగ్రెస్ పార్టీలో అసలు శిశలైనటువంటి నాయకుడు, తెలంగాణ వాది, తెలంగాణ బిడ్డ, రాజశేఖర రెడ్డితో కొట్టనటువంటి బిడ్డ, సోనియా గాంధీతో కొట్టిన బిడ్డ, నికాసైన తెలంగాణ వాది, నికాసైన తెలంగాణ బిడ్డ, తెలంగాణ జాతి రత్నం అని చెప్పేసి కేసీఆర్ అన్నారు. మా అత్తకి దయాకర్ గారు, మా చెరు మా మా అన్న మా మా కత్తి ఎక్కడ సేవల కత్తి, మా ముత్తుందే అన్న లింగారెడ్డి గారు, మా మహిళా సోదరులు అందరూ, మా విద్యార్థి నాయకుడు రంజిత్ నా తమ్ముడు గణేష్, మా తర్వాత విద్యార్థి నాయకుడు సందీప్, అందరికి కూడా పత్రికా మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అందరికీ కూడా నమస్కారం. ఒక రాజు ఉండేది రోమ్లో, ఆ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి అనే పేరు, ఏం పేరు? నీరో చక్రవర్తి. ఒకవైపు రాయి నగరం అంతా తగలబడతా ఉన్నది, ప్రజలు మొత్తం ఇబ్బంది పడతా ఉన్నారు, పారిపోతా ఉన్నారు, కానీ ఈయన మాత్రము వీడియోలు ఆయించుకుంటూ డ్యాన్స్ చేసినటువంటి వ్యక్తి నీరో చక్రవర్తి. రోమ్ నగరం తగలబడుతుంటే నృత్యం చేసినటువంటి చక్రవర్తి నీరో చక్రవర్తి. ఈ తెలంగాణ నీరో చక్రవర్తి, తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే, రోజుకు 10 మంది చనిపోతా ఉంటే, తెలంగాణలో విద్యార్థులకు ఉద్యోగాలు లేకుండా, తెలంగాణ మా తరుణులందరూ కూడా మరి కడుపు గోదున్నటువంటి పరిస్థితుల్లో ఏ ఇచ్చిన హామీ నెరవేర్చకుండా మొత్తం రైతులు తెలంగాణ ప్రాంతంలో అల్లాడుతుంటే, ఈయన కేసీఆర్ గారు చైనా పర్యటన పోతాడు, ఏం చూసాడు అక్కడ? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉన్న ఫోటో దిగుతాడు. ఆయన ఆయన ఆలీబాబా దొంగలు, ఆయన దొంగలు చుట్టూ ఉంటారు అంతా మ్యాచ్. తర్వాత ఇంకొక రోజు ఫోటో చూస్తాం, ఏమన్నా కాదు, ఏమన్నా తెలంగాణ జనం తీసుకొస్తారా, మేము చూస్తా ఉన్నాం, మా వదనకు బాగా తెలుసు. ఇంకొక రోజు ఇంకొక ఫోటో వచ్చింది, బుద్ధుడి దగ్గర ఒక ఫోటో అయిపోయింది, 10 రోజులు ఎక్స్కర్షన్ అయిపోయింది. వచ్చిన తర్వాత చైనా గారు వచ్చిన తర్వాత డైరెక్ట్ ఏమైనా రైతులు చనిపోతారు, రైతులు ఇళ్ళకపోతారేమో, మా తరుణ చనిపోతారేమో, గర్భశోకత్తులుండీ తన భర్త ఏర్పడి ఆ తరుణ దొరికిపోతారని చెప్పేసి అనుకున్నాము. కానీ ఎక్కడ పోయిందంటే డైరెక్ట్గా దొరైనటువంటి ఆ దొరలకు దొర పెద్ద దొరైనటువంటి ఆయన పేరు పేరైన రామేశ్వరరావు. రామేశ్వరరావు దొర షష్ఠి పూర్తి పోయిండు, అక్కడ గడిపిండు. తర్వాత మా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడు ఉన్నాడు, బరువు ఆయనే బరువు అని చెప్పిండు. ఆ బరువు అభిప్రాయం పడ్డది నిన్న టీఆర్ఎస్ పార్టీ పడ్డది, ఆ కారణం ఉండదో కోదో తెలియదు. ఆ బరువు అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన బర్త్డే ఉంటే 3 గంటలు గడిపిండు కుటుంబ సమేతంగా. అంటే బర్త్డే వరకు ఉంటుంది, షష్ఠి పూర్తి దగ్గరికి ఉంటుంది, ఇంట్లో బంధువులకు ఉంటుంది, టైం పాస్ చేయడానికి ఉంటుంది, కొద్దిగా లేచి సాయంత్రానికి దెబ్బలు ఉంటుంది ఉంటుంది. కానీ రైతులు చనిపోతూ ఉంటే, రైతుల ఆత్మహత్య చనిపోతూ ఉంటే నివారించే తిరగలేదు, అన్నలపై తిరగలేదు ఈ దుర్మార్గమైనటువంటి కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్ అని చెప్పేసి మనం అంత చేసిన అవసరం ఉన్నది. ఇవాళ రైతులందరూ ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఉంటే కనీసం నివారణ చర్యలు లేకుండా బతుకమ్మలాడుతూ ఉన్నారు, బతుకమ్మలాడుతూ ఉన్నారు. మా తొలసారి నిజామాబాద్ ఎంపీ కవితమ్మ బతుకమ్మలాడుతూ ఉన్నది. మొన్న ఎంపీ శ్రీమంతుడు సినిమా వేసిన ఎం సినిమా మహేష్ బాబు, మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా చూసిన అందరూ ఆయన ఏం చేస్తాడు, దత్తత తీసుకుంటాడు గ్రామాన్ని. ఈ వెంటది దొరసాని ఈ కవిత అంటది, తెలంగాణలో మీరందరూ రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, ఆ గ్రామాన్ని అందరూ దత్తత తీసుకోండి అని చెప్పేసి. అమ్మ కవితమ్మ శ్రీమంతుడు సినిమా స్టోరీ ఆపమ్మ, చిలక పలుకులు వలగడం ఆపమ్మ, చిలకమ్మ కవితమ్మ, రైతుల ఆత్మహత్యలను నివారించడం కోసం మీరు చేయాలా, ఎవరో వచ్చి దత్తత తీసుకుంటారా? ఎవరు? మీ తండ్రే ముఖ్యమంత్రి కదా, మీ తండ్రికి చెప్పచ్చు కదా, మీ అన్న ముఖ్య మీ అన్న మంత్రి కదా యువరాజు, మీ బావ ఇంకొక మంత్రి కదా. మా నిజామాబాద్ తెలంగాణ జాతి రత్నాన్ని మరి పుట్టపూర్వకంగా ఓడించినటువంటి నువ్వు ఎంపీ అయినావు కదా, నువ్వు ఎంపీవే కదా, మరి మీరు బాధ్యత తీసుకోవచ్చు కదా. బాధ్యత తీసుకోకుండా ఆ బాధ్యతను మనం పోయాలని చెప్పేసి ఇలా కవిత సీమంత సినిమా స్టోరీ చెప్తా ఉన్నది. ఒక్కటి మనం గట్టిగా చెప్పాలని ముగిస్తా ఉన్నాను, గట్టిగా మాట్లాడాల్సి ఉంది. కరీంనగర్ వస్తే యువరక్తం, కరీంనగర్లో బ్రహ్మాండంగా యువకులు ఉన్నారు, యువకిసారి ఎదుగుపోయి ఇక్కడికి వస్తే ఒక ఉద్యమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉద్యమాల కిల్లా కరీంనగర్, కానీ దొరలు అంటున్నారు ఈ కరీంనగర్ మా కిల్లా,
ఉన్నారు. ఇది ఎవరంట? ఉత్తర తెలంగాణ ఎవరంట? ఉత్తర తెలంగాణ కడుపు బలహీన వర్గాలంట. తుమాకి పట్టుకొని దొరల వ్యతిరేకంగా గడిలకు గడిన కూల్చి మొత్తం కూడా హైదరాబాద్ పంపించినటువంటి రిణచరిత్రటువంటి గడ్డ ఈ ఉత్తర తెలంగాణ గడ్డ. దాంతో కరీంనగర్ గడ్డ తెలంగాణ సాయం కూడా మొదలుకొని అనేక సందర్భాల్లో ఈ తెలంగాణ దొరల వ్యతిరేకంగా పెద్ద ధరల వ్యతిరేకంగా భూసాల వ్యతిరేకంగా నా చాగళ్ళు నా మంగళ్ళు నా కుమ్మర్లు నా మాలలు నా మాదిగలు నా యాదవులు నా గౌలు నా ముదిరాజులు నా ములూరు కాపులు ఈ యావత్ తెలంగాణ బిడ్డలు ఈ ఉత్తర తెలంగాణలో పొరణ చేశారు. ఇది మనది. అందుకోసమే ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి చెప్తా ఉన్నాను, దొరలరా ఇది మీది కాదు, ఈ కరీంనగర్ గడ్డ మాది. 2019 జరగబోయే ఎన్నికల్లో మొత్తం ఈ దొరల గడిని చూస్తాము. అట్లాగే ఒక్క దొర కాని ఆ దొరల పాటు ఒక్క వ్యక్తి కానీ అసెంబ్లీ కోరి వీల్లేదు, ఎంపీకి కావాలని వీల్లేదు, ఖచ్చితంగా మీ గడిని ధ్వంసం చేస్తామని చెప్పేసి చెబుతూ ఆ ఖచ్చితంగా మన పత్ర పోరాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ మన కోసం తెచ్చుకున్నాము, ఈ తెలంగాణ వస్తే మన బతుకులు మార్చుకున్నాము, ఈ తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు చేరుకున్నాము, ఈ తెలంగాణ వస్తే మన భూములలో నీళ్ళు చేరుకున్నాము, ఈ తెలంగాణ వస్తే పాంచీ కాదు ఒక్క బతుకులు పోయి దొరల గడిని పోయి ఒక ఆత్మగౌరవంతో తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో బతికే తెలంగాణ వస్తుందని అనుకున్నాము. ఒక ఆదివాసులు లంబాడులు ఇలా వివక్షలైనటువంటి ఒక స్వేచ్ఛమైనటువంటి వాతావరణంలో బతికే తెలంగాణ వస్తుందని అనుకున్నాము. చేతి వృత్తులైనటువంటి చాకళ్ళు మంగళ్ళు కుమ్మర్లు ఈ దేశానికి సకాసంబరం చెందినటువంటి బడుగు బలహీన వర్గాలు వాళ్ళ వృత్తులు బాగుపడతాయి అనుకున్నాము. కానీ సర్వం నాశనం చేసింది. ఇలా రైతులు నష్టపోయారు, దళితులు నష్టపోయారు, బలహీన వర్గాలు నష్టపోయారు, మొత్తము కేవలం నలుగురు ఈ కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటాం కూడా అధికారం చెలాయిస్తున్నారు. అందుకోసమే ఈ తెలంగాణలో అధికారం కోసము తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, ఆ మాట ముగిస్తాను నేను. ఒక దేశ స్వతంత్రము నిజమైన స్వతంత్రం కాదు, ప్రజలకు స్వతంత్రం వచ్చినప్పుడే ప్రజలకు అధికారం వచ్చినప్పుడే అది నిజమైనటువంటి స్వతంత్రము. తెలంగాణ వచ్చింది, గెట్ట తెలంగాణ వచ్చింది, భౌగోళిక తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణలో మనం ఉన్నాము, ఈ తెలంగాణలో 80% మంది ఉన్నాము, ఈ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు ఉన్నాము. మనకు రాజ్యాధికారం వచ్చినప్పుడే అది నిజమే తెలంగాణ. ఆ తెలంగాణ కోసం మనం పోరాటం చేయాలి. ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి చెరుకు సుధాకర్ నాయకత్వంలో మనము ఆ పోరాటానికి మరొకసారి మరో స్వతంత్ర పోరాటానికి మనం ముందుకు ఆకాల్సి ఉంది. అప్పుడు ఈ దొరలు మనము ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు, ఉద్యమాలు చేశాము, త్యాగాలు చేశాము, అరెస్ట్ అయ్యాము, జైలు పోయాము, అనేక రకాల హింసకు అయ్యాము, ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ తెలంగాణ ప్రాంతంలో కనిపించడంలో మొత్తం రక్తదర్పమైన ఈ తెలంగాణ గడ్డ అంతా ఒక శాంతి వాతావరణంలో ఈ ఎన్నికల్లో మనం పోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో వీళ్ళని ఓడించడం ద్వారా 2019 ఈ దుర్మార్గులకు ఈ దొరలకు దొరలే దొంగలు, దొరలే దొంగలు. ఈ దొంగ పాలైన ఇంతకుముందు మా అన్నవాడు మా జంగు ప్రహ్లాద్ అన్న, ఈ దొరలే దొంగలు, ఈ దొంగల చిత్రం ఈ తెలంగాణ పడ్డది, ఈ దొంగల్ని తరమాలి, ఈ దొరని తరమాలి చెప్పేసి దొంగ ప్లస్ దొర ఈజ్ ఈక్వల్ టు ఈ తెలంగాణ దొంగలు, దొంగలు దొరలు రెండు ఒకటి. దొంగ ప్లస్ దొర ఈజ్ ఈక్వల్ టు కేసీఆర్, దొంగ ప్లస్ దొర ఈజ్ ఈక్వల్ టు కేసీఆర్. కాబట్టి ఈ దొంగల్ని తరిమే పోరాటానికి ఈ కరీంనగర్ గడ్డ నుంచి మనం ముందు చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.